తొందరగా వాళ్ళ ఫోన్ కూడా ఛార్జ్ చెప్పాయి చేసి గుంతలు చూడండి ఎట్లా ఉన్నాయో ఈ గుంతలపో ఎవరు సీరియల్ వస్తుంది మన పక్క చెప్తే సీరియల్ కట్టయిపోతుంది మళ్ళీ సీరియల్ వచ్చినప్పుడు అలర్ట్గా లేకపోతున్నాం మళ్ళీ అది షేప్ ఉండి వృధా అవుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ వచ్చేసి మనకి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అడ్డో డెవర్ అశోక్ ఈరోజు డేట్ వచ్చి 10 మార్నింగ్ అయితే 8:30 అవుతుంది మనం అయితే ఆలస్యంగా వెళ్ళిపోతాం ఈరోజు ఎండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం చివరి దాకా అయితే వీడియో చూడండి ఫస్ట్గా ఫ్రెండ్స్ మనం అయితే ఆటోస్టాంగ్ అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడైతే మనం ఆటలు చూసుకొచ్చేది అయితే ఉన్నాయో మనం అయితే ఇప్పుడు సీరియల్ రాసుకోవాలి ఇది మీరు చూసేది సీరియల్ చార్ట్ అంటారు మనం ప్రతి బండి అయితే సీరియల్ అయితే మనం రాసుకోవాలి అయితే పోయిన బండి అయితే కొట్టేస్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ నెంబర్ రాసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే సీరియల్ అయితే నడుస్తుంటుంది ఆటోస్టాంగ్ మీద మన బండి అయితే పక్కకి ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్ళింది ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మనకి 50 రూపాయలు ఈ ట్రిప్ వచ్చేసి ఒక గంటన్నర అయితే పట్టింది 10:30 అయితే టైము ఎంత మనం మార్నింగ్ పూట వస్తే తొందరగా అయితే వెళ్తుంది కాకపోతే ఈరోజు మనం లేట్ అయ్యి వచ్చామన్నమాట ఎందుకంటే ఇంజనీర్ ఆయిల్ అయితే తక్కువ అయితే ఉంది షాపులు అయితే బంద్ ఉన్నాయి నైట్ తీసుకుపోదాం అనుకున్న కుదరలేదు కంపల్సరీ అయితే మనం 10 సార్లు అయితే ఇంజనీర్ చెక్ చేసుకోవాలి లేకపోతే ఆయిల్ తక్కువ ఉంటే మనకు ఇంజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది చలో ఆడస్టాం కదా ఫ్రెండ్స్ మనకు ఇప్పుడే ఫోన్ అయితే వచ్చింది అన్న వాళ్ళు ఫోన్ చేశారు కార్గోలా ఆర్టీసీ కార్గోలా మనదే కదా కొద్దిగా సవాన్ ఉందంట కాటలు ఉన్నాయంట తీసుకుపోయి అయితే వాళ్ళకి అప్ప చెప్పాలి ఇప్పుడైతే బస్టాండ్కి అయితే వెళ్ళిపోవడం వెళ్ళిపోయి ఏం ఉన్నాయో అయితే చూసుకోవాలి వాళ్ళైతే మెసేజ్ అయితే పెట్టారు వాట్సాప్లో పోయి మనం తీసుకొని వాళ్ళకి ఇప్పుడే మనం బస్టాండ్లోకి అయితే వచ్చామన్నమాట మనకు లెఫ్ట్ సైడ్ కనిపించేది కార్గో అయితే మనం అలా ఏం వచ్చామో చూసి మనం అయితే తీసుకొని అయితే వెళ్దాము ఇందులో అయితే 2 కాటన్లు అయితే వచ్చినాయంట అయితే బండ్లు పెట్టుకొని అయితే వెళ్తున్నా అలా ఇచ్చేసి వెళ్దాము ఇది మన ఫోన్ మీద అయితే 2 ట్రిప్ కూడా మనకైతే 50 రూపీస్ అయితే వచ్చాయి ఇలా పోయి మళ్ళీ ఆటోస్టాండ్ అయితే స్త్రీలు రాసుకొని అయితే ఉన్నాం ఈ ట్రిప్ వచ్చేసి మనకు 3వది అనమాట చాలాసేపు అయితే ఒక్కొక్క ట్రిప్ సీరియల్ అడ్డపడించి వెళ్ళడానికి అయితే స్టాండ్కి వీళ్ళకైతే మళ్ళీ రిటర్న్ పోవాలంట ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను మళ్ళీ ఫోన్ చేస్తారు చూద్దాం ఎట్లయితే మనం అయితే మళ్ళీ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మన బండి అయితే పార్క్ చేశాను ఒకసారి ఆటో స్టాండ్ కదా చూడండి ఎన్నైతే ఆటోలు ఆగినో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ పైన వెళ్ళి వస్తే మళ్ళీ బండి చూపిస్తారు తొందరగా అయితే బండి చేసి మళ్ళీ ఆటో స్టాండ్ పెట్టాలి మొత్తం ఫుల్ అయిపోయింది ఆటో స్టాండ్ అయితే ఎప్పుడైతే వెళ్ళాలో ఉంటుంది పరిస్థితి ఇందాక మన నెంబర్ ఇచ్చాం కదా వాళ్ళైతే మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళ కాడికైతే వెళ్ళేసి మళ్ళీ అలా పికప్ చేసుకుని బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేశా ఈరోజు అయితే మంగళవారం కాబట్టి మార్కెట్ అయితే ఏం లేదు అసలుకే మార్కెట్ లేదంటే అందులో మంగళవారం మార్కెట్ అంటే మా ఊళ్ళో మంగళవారం అనేది మార్కెట్ అనేది ఉండదు మనం ఆటోస్టాంగ్గా చేసి 2 ట్రిప్లే ఫోన్ మీద అయితే మొత్తం 2 ట్రిప్లు మొత్తం 24 ట్రిప్లు అయితే చేసాం ఈ టైం వరకు అలా పోతున్న రోడ్ పైన ఆంధ్రవేలు అయితే ఒక ట్రిప్ అయితే దొరికింది వాళ్ళైతే ఇంకా 40 రూపాయలు ఇస్తున్నారు ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ దింపేసి అయితే మళ్ళీ అయితే ఆటోస్టాంగ్ అయితే వెళ్తాం టైం అయితే ఒకటి అవుతుంది ఇప్పటిదాకా అయితే మొత్తం మనం ఆ ట్రిప్లు అయితే కొట్టామన్నమాట ఎర్రగా అయితే ఎండ కొడుతుంది కొద్దిగా ఒకటి పిండి కలిపి చక్కగా ఇంటికి వెళ్ళి ఇంకా తినేసి ఒక 1 అవర్ అయితే రెడీ తీసుకొని మళ్ళీ అయితే ఆటో స్టాంకాలకి అయితే వెళ్ళిపోతా ఇది వచ్చేసి మనకు 7వ ట్రిప్ టైం వచ్చేసి చాలా టైం పట్టింది మనం తినొచ్చి 2:30 బండి పెడితే ఇప్పుడు వచ్చేసి 3:30 పోదక 4 అవుతుంది చాలా టైం అయితే తీసుకుంటుంది బండ్లు అయితే అట్లా ఉన్నాయి బండ్లు తక్కువనే కానీ బండ్లు అయితే వెళ్తలేవు చాలా టైం పెడుతుంది ఒక్కొక్క ట్రిప్కి అయితే ఇప్పుడు పోయి పెడితే మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తుంది తెలియదు పోయి అయితే మళ్ళీ బండి పెట్టాలి ఎవరైనా మధ్యలో దొరుకుతున్నాం పర్వాలేదు చాలా మనం అయితే మళ్ళీ వెళ్ళిపోయి సీరియల్ అయితే బండ్లు అయితే చాలా ఉంటున్నాయి ఎండ కూడా అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్ ఆటో స్టాండ్ గారు ఆటోలు చూడండి ఎన్ని అయితే నిలబడ్డాయో అతను చాలా ఇబ్బంది అయితే ఉంది గిరాకులు లేక ఈ టైంలో ఎందుకంటే ఎండకి అట్లే కూర్చోవాలి బండ్లు అయితే ఎవరు సీరియల్ వస్తుంది మన పక్క చెప్తే సీరియల్ కట్ అయిపోతుంది మళ్ళీ సీరియల్ వచ్చినప్పుడు అలర్ట్గా లేకపోతున్నాం మళ్ళీ అది షేప్ ఉండి వృధా అవుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ వచ్చేసి మనకి 8వ ట్రిప్ అన్నమాట చాలాసేపటికి అయితే బండి అయితే వెళ్ళింది టైము 4:15 వస్తుంది మనకైతే మళ్ళీ హోటల్ కాడ అయితే ఫోన్ అయితే వచ్చింది ఈ ట్రిప్ చాలా ఊర్చే వాళ్ళు అయితే పడ్డది మొత్తం అయితే మట్టి రోడ్డు చూడండి ఎలా ఉన్నాయో గుంతలు మామూలుగా లేవు గుంతలు ఈ గుంతలకు వెళ్ళి మళ్ళీ మనం రోడ్ ఎక్కించుకోవడానికే చాలా భయం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మొత్తం మట్టి ఇసుక అయితే ఉంది అందుకాక గుంతలలో ఏగేసి పడితే ఈ పార్క్కి నేరెత్తే అదో భయము మనం తొందరగా అయితే వెళ్ళిపోవాలి వాళ్ళ ఫోన్ కూడా ఛార్జ్ చెప్పాయి చేసి గుంతలు చూడండి ఎట్లా ఉన్నాయో ఈ గుంతల పూట చూసి ఇలా లేకపోతే మనం అలా కానీ ఇసుక కానీ అనుకో అలా టైర్లు ఇరికినాయి అనుకో మనం కానీ ఉండాలి చాలా ఇబ్బంది చిన్న టైర్లు కాబట్టి ఆటోవి
రోడ్ దాటుతున్నాం. రోడ్ దాటేటప్పుడు ముందు వెనుక చూడాలి, సైడ్ లెఫ్ట్ లేకపోతే చాలా అయిపోయింది. రోడ్ దాటకుంటే దాటేటప్పుడు చూసి అయితే వెళ్ళాలి. చక్కగా అయితే మనం అట్టే రోడ్ అయితే ఎక్కేసాము, ఇంకా వెళ్ళిపోదాం. సాయంత్రం అయింది, స్కూల్ బస్సులు అయితే నడుస్తున్నాయన్నమాట. ఇంకా వీళ్ళు కూడా పిల్లలు, మన పిల్లలే కెమెరా పెట్టారు, సంతోషము. అందుకని వాళ్ళు సెల్ఫీ అని అని కూడా వెళ్ళిపోతారు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇదే మన ఆటో స్టాండ్, బ్యాక్ సైడ్ బస్ స్టాండ్ అన్నమాట. ఆటోలు పెట్టాలి వాళ్ళ సాయంత్రం పూట కూడా. ఇప్పుడు మన చౌరస్తా గారు ఉన్నారు, ఇది చౌరస్తా మా ఊరికి నాలుగు రోడ్ చౌరస్తా అన్నమాట. చూసి వెళ్ళాలి, ఎటువంటి లైట్ అయితే ఉండదు, అటు పక్క ఇటు నాలుగు మూలలు వస్తుంటారు. మనం వచ్చేసి కింది బస్ స్టాండ్ అయితే వచ్చాము. మొత్తం ఫాస్ట్ ఫుడ్లో చూపిస్తున్నాం. లెఫ్ట్ సైడ్ అయితే కూరగాయల మార్కెట్, ఇదైతే కింది బస్ స్టాండ్ అన్నమాట. మనైతే వచ్చేసాము, హోటల్కి అయితే ఫోన్ చేసింది కదా, ఆడికైతే వచ్చేసాము. మొత్తం సమాన్ వేసుకొని వెళ్ళిపోయేది. ఫ్రెండ్స్ 9వ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 6 కాకొస్తుంది. టికెట్ అయితే పడిపోతుంది, చూద్దాం కొట్టుకో పడుతుందో పడదో. ఆటో స్టాండ్ కాకుంటే వెళ్తున్నా. రైట్స్ రోడ్ అయితే ఎక్కేసాం. కెమెరా జుగాడు అంటారు ఇంతసేపు అయితే, దీంతో అయితే రికార్డ్ చేశా. ఇలా పెట్టి ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అన్న రికార్డు జుగాడు. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి 6 దాటింది. ఈరోజు మొత్తం అయితే 9 ట్రిప్స్ అయితే చేసామన్నమాట. లాస్ట్ అయితే 80, కొన్ని 90 రూపాయల ట్రిప్లు ఉన్నాయి. మొత్తం ఈరోజు టోటల్ అమౌంట్ వచ్చేసి 510 రూపాయలు చేసాము. వీడియో ఎట్లా ఉందో చెప్పండి. మీరు నార్మల్ మెటీరియల్ ఏది చేయడం, ప్లీజ్ లైక్ అది చేయండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని పనులు ఉంది, రైడ్ అయితే ఆపేస్తున్నా. ఫిక్స్ అయితే రేపటి నుంచి అయితే ఇంకా మంచిగా వస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.